ఏంటి యశ్వంత్ ఎందుకు డల్ ఉన్నావు? మొన్న వీకెండ్ లో గర్ల్ ఫ్రెండ్ తో బ్రహ్మాస్త్ర సినిమాకి వెళ్ళాన్న. సినిమాకి గర్ల్ ఫ్రెండ్ తెలితే ఎవరైనా హ్యాపీగా ఉంటారు కానీ డల్గా ఉంటారా? ఏం చెప్పమంటావు, ఆ టికెట్ రేట్ కన్నా పాప్కార్న్ రేట్ డబుల్ ఉంది. అయినా టికెట్ రేట్ల కన్నా పాప్కార్న్ రేట్లు ఎందుకన్నా అంత ఎక్కువ ఉంటాయి? మీకు కూడా సిమిలర్ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? దీని వెనకాల ఉన్నటువంటి లాజిక్ చాలా సింపుల్. మనం కొనేటువంటి టికెట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ లోని థియేటర్స్ కొంత అమౌంట్ ని డిస్ట్రిబ్యూటర్స్ కి షేర్ చేయవలసి ఉంటుంది. సో దాని వల్ల మనం కొనేటువంటి టికెట్ ప్రైస్ మీద ఈ థియేటర్స్ కి మార్జిన్స్ ఎక్కువగా ఉండవు. సో అందుకని చెప్పే వీళ్ళు ఇక్కడ అమ్మేటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ ని ఎక్కువ ప్రైస్ కి అమ్ముతుంటారు. అండ్ మనం థియేటర్ కి వెళ్ళినప్పుడు మనకు ఫుడ్ కొనుక్కోవడానికి వేరే ఆప్షన్ కూడా ఉండదు కదా, థియేటర్ లోనే కొనుక్కోవాలి. దాని వల్ల వీళ్ళు ఎంత ప్రైస్ పెట్టినా సరే మనం ఆ ప్రైస్ కి కొనుక్కుంటాం. అండ్ ఈ ఫుడ్ బిజినెస్ మీద వీళ్ళకి మార్జిన్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. అండ్ ఎప్పుడైనా సరే ఒక పెద్ద సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయినట్లయితే మనం పీవీఆర్ అండ్ ఐనాక్స్ లాంటి స్టాక్స్ లో ప్రెషర్ చూస్తుంటాం కదా. దానికి రీజన్ ఓన్లీ జనాలు టికెట్ కొనుక్కోరనే కాదు, థియేటర్ కు వచ్చేటువంటి ఫుడ్ ఫాల్ తగినట్లయితే వీళ్ళ ఫుడ్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ ఇంపాక్ట్ వీళ్ళ మార్జిన్స్ మీద కూడా కనబడుతుందని ఈ స్టాక్స్ లో ప్రెషర్ చూస్తాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ వీడియోని లైక్ చేయండి.